ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అతను మమ్మల్ని ఏమైనా చూసుకోగలడు, ఏ కేసు అయినా మాఫీ చేయగలడు అనే ఒక ధైర్యంతో చేసిన పనే ఇది ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న పోలీసు వాళ్ళు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడి ఇతను రౌడీ షీటర్ అని ఇదని, ఆ రౌడీ షీటు పెట్టింది మీరే, ఇంకా రెండు మూడు కేసులు పెట్టింది మీరే, ఇంకోటి ఏదో పాత కేసు కూడా దీనికి లింకప్, పాత కేసులో ఇతనికి ఏం సంబంధం లేదని ఇతని కేసులో కూడా పెట్టలే. పాత కేసులు ఏందనంటే ఇతని వీళ్ళ అబ్బాయి ఏదన్నా అక్కసి ఉంటే వాళ్ళ అబ్బాయి జోలికి పోవాలి, కానీ ఇతనికి జోలికి ఎందుకు వస్తారంటే ఇతను ఊర్లో కూడా అందరితో బాగా ఉండి తెలుగుదేశం పార్టీ కొరకు బాగా పనిచేసి చురుగ్గా పనిచేస్తాడు, వచ్చే ఎలక్షన్స్లో కూడా పార్టీని చాలా అభివృద్ధి చేస్తాడనే ఆకాంక్షతో దీనికి అన్ని కారణాలు చొడ్డు పెట్టి ఏదేమైనా ఒక పులివెందుల ప్రాంతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి బాగాలేదు అంటే అందరూ కూడా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, రైతులు అన్ని వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఆయనకు ఇబ్బంది కలుగుతూ ఉంది కాబట్టి ఒక కార్యకర్తను ఒక తెలుగుదేశం పార్టీ లీడర్ని ఎంచుకొని మర్డర్ చేస్తే దాని ప్రభావం సంవత్సరం ఎలక్షన్ మీద పడుతుంది, ఎవరిని ఏజెంట్లుగా కూర్చోవద్దనే భావంతో చేసిన ఇది ముమ్మాటికి రాజకీయ హత్యే. పోలీసులు వ్యక్తిగత కక్షలో అండ్ వ్యక్తిగత కక్ష కావాలంటే 20% 30% ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళను భయభ్రాంతులను గురిచేసి వచ్చే ఎలక్షన్స్లో రిగ్గింగ్కు పాల్పడి అంటే తమ యథేచ్ఛగా పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంతో చేసిన పనే. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఆ కుటుంబ సభ్యులు మా నాన్నను హత్య చేసిన వాళ్ళు పలానా వాళ్ళే, పలానా వాళ్ళ ప్రమేయంతోనే ఈ హత్య జరిగింది, వాళ్ళు లేకపోతే ఈ హత్య జరగదని స్వచ్ఛందంగా కుటుంబ సభ్యులు ఎవరినో ముద్దాయిలుగా చేర్చినారు. నేను పోలీసు వాళ్ళకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మళ్ళా అధికారంలో వాళ్ళకు ఒత్తిళ్లకు మీరు లొగ్గి వీళ్ళు ఉండారు వీళ్ళు లేరు వీళ్ళు స్పాట్లో ఉన్నారు వీళ్ళు లేరని ఏదన్నా దాన్ని అటు ఇటు చేసి దాంట్లో ఉండే వ్యక్తులను తీసేయాలని ప్రయత్నం చేస్తే మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, దానికి చట్టపరంగా ఏ ప్రొసీజర్ ఫాలో కావాలో ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి మీ ఉద్యోగాలకు కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి కూడా భవిష్యత్తులో వస్తుంది మీరు వాళ్ళ మాటలు వింటే. కాబట్టి దయచేసి ఇంతవరకు పోలీసులు కేసు కట్టడం వరకు కానీ నిన్న వ్యవహరించిన తీరైతే మన తప్పుపట్టాల్సిన పనేం లేదు. ఇంతవరకు ఇక్కడి నుంచి కూడా మీరు ఎలాంటి ప్రలోభాలకు ఒత్తిళ్లకు లొంగకుండా యాజ్ ఇట్ ఈస్గా ఏం జరిగిందో దానిపైనే స్టికాన్గా ఉండండి. దీంట్లో ఉండేవాళ్ళు ఎందుకంటే బాధిత కుటుంబం వాళ్ళు పలానోళ్ళ వల్లనే పలానోళ్ళ ప్రమేయం వల్లనే ఇది జరిగిందని క్లియర్గా వాళ్ళకు అంటే వాళ్ళు రాసి ఇచ్చినప్పుడు దాని ప్రకారమే ఫాలో కావండి, కానీ వాళ్ళు ఉండారు వీళ్ళు లేదు వీళ్ళని తీసేసి వాళ్ళు తీసేసి అని పెడితే మటుకు మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, తర్వాత మీరే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అలాగే లోకేష్ బాబు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి చర్యలు పోలీసులు ఒకసారి గతంలో ఈయన మీద అటెంప్ట్ జరిగిందని పోలీసులకు తెలిసినప్పటికీ దాంట్లో ఇది కొంచెం పోలీసు వైఫల్యంగానే కూడా భావించాలా, ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు పోలీసులు ఏదన్నా మాకు అనుమానం వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే లోకల్ ఎంపీ గారికి కానీ వాళ్ళకు మీ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది ఈ రకమైన క్రైమ్ జరిగే పరిస్థితి అని వాళ్ళకి చెప్తే వీళ్ళు మానుకుంటారు, కానీ వీళ్ళు ఎంతసేపు చెప్పినా కూడా వీళ్ళు ఉండే పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగి ధైర్యంగా చెప్పలేరు. ఇదో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంటుంది, ఇది ఒకటోసారి కాదు, రెండోసారి ఇతని మీద అటెంప్ట్ 4 నెలల కిందట ముందు ఒకసారి కూడా జరిగింది. అందరికీ పోలీసు వారికి తెలుసు మాకు తెలుసు. ఏదైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి సొంత కాన్స్టిట్యూన్సీలోనే ఈ రకంగా శాంతి భద్రతలు క్షీణించి ఒక వ్యక్తి మర్డర్ అయ్యే పరిస్థితులు ఉన్నాయంటే ఇది జగన్మోహన్ రెడ్డి వైఫల్యం కిందనే భావిస్తాను, ఇది ఖచ్చితంగా రాజకీయ హత్యే.